అమ్మ తయారు అయిందా? చంద్రుడి పక్కన చుక్కలం చంద్రుడు భారత్ మాతాకి భారత్ మాతాకి చంద్రుడి పక్కన చుక్కలం చంద్రపన్న ఉదిగంటి జితేందర్ అన్న జోహార్ రామన్న గోపన్న ఉదిగంటి జితేందర్ అన్న మాతాకి భారత్ మాతాకి జోహార్ ముదిగంటి జితేందర్ రెడ్డి జోహక్కన చుక్కలం చంద్రుని పక్కన చుక్కలం జోహార్ ముదిగంటి జోహార్ జితేందర్ అన్న అన్న కొంచెం సైడ్ కొండే ఇల్ల జోహార్ ముదిగంటి జితేందర్ రెడ్డి జోహార్ ముదిగంటి జితేన్న గోపన్న జితేందర్ అన్న జోహార్ రామన్న గోపన్న జితేందర్ అన్న మా మిత్రుడు జాతీయవాది కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మకమైన పాత్ర పోషించినటువంటి మేడపల్లి గ్రామానికి చెందిన ముదిగంటి జితేందర్ రెడ్డి కొంతమంది సిద్ధాంతాలతో పోరాడలేని వాళ్ళు, అల్పమైన సిద్ధాంతాలు, సిద్ధాంతాలతో పోరాటం చేయలేక భౌతికంగా వారిని కాల్చి చంపిన ఘటన. వారు ఎన్నో జాతీయ కార్యక్రమాల్ని, మంచి కార్యక్రమాల్ని విద్యార్థులకు కాలేజీలో అఖిల భారతీయ విద్యార్థి తరఫున ప్రతి సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ, అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎక్కడుందో తెలియదు, హైదరాబాద్ అంటే మనకు సరిగ్గా కూడా తెలియని సమయంలో ఆయన ప్రతి సంవత్సరం ప్రతి డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ ప్రతి గ్రూప్లో ఒక 20 సీట్లు పెంచుకొచ్చేది. అంటే మేమే ఆశ్చర్యపోయేవాళ్ళం, ఆయన తీసుకొచ్చిన తర్వాత ఇగో 20 సీట్లు పెంచుకొచ్చినా అని చెప్పేసి అనేవాళ్ళు. ఎందుకు 20 సీట్లు పెంచడం అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కోసం ఇక్కడ ఇంకా దూరం వెళ్ళాలి, అప్పుడు ఏదో మనకు ఇంకా కొరట కూడా కాలేదు, అప్పటికి కరీంనగర్ పోవటం లేకపోతే హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఉండింది. ఆ రకంగా అదొకటే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు పోరాటం చేసి, అప్పుడు రేషన్ కార్డు సిస్టమ్ ఉండింది, కిరోసిన్ అంటే వండుకోవడానికి ఇప్పటిలాగా గ్యాస్ కానీ అట్లాంటిది లేకుండి ఆ పరిస్థితుల్లో సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి 600 మందికి నెలకు 3 లీటర్ల చొప్పున కిరోసిన్ ఇప్పించే పని అప్పుడు చేశాడు. అంటే ఆ పని ఎప్పుడు కన్స్ట్రక్టివ్ పొజిషన్ అనమాట. ఎవరైతే కాలేజీలో అమ్మాయిలు చీడాయించే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదన్నా కచ్చరే పనులు చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఆయన చూస్తే భయపడ్డం. ఆయన ద్వారా ఇవాళ ఆయనతో మీకు కలిసి పనిచేసామని చెప్పేసి అని చెప్పడానికి కోసం చాలా సంతోషిస్తున్నాం. మాకు దూరమైనప్పటికి కూడా మా మనసుల్లో ఉండి మమ్మల్ని దశ దిశ చేయిస్తున్నాడని చెప్పేసి అని, వారి ఆత్మ ఎప్పుడు కూడా వారి ఆత్మనే కాదు గోపన్న రామన్న ఆత్మ కూడా మా లోపల ఉంటుంది, వారే ఇవాళ ఇక్కడ దారి చూపించారు. వీళ్ళు ఒకటే కాదు, మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఆర్గనైజేషన్ తరఫున ఒక సమాజ లాభం కోసం, సమాజము ఉద్ధరించడం కోసం ఎన్ని పనులైనా ఎక్కడికైనా చేయడానికి మేము హైదరాబాద్ వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, ఎన్ని రకాలుగా చేసినాం, మొత్తం మీద ఒక జాతీయవాద సిద్ధాంతాల కోసం కన్స్ట్రక్టివ్ కార్యక్రమం చేయడం కోసము వారు ముందున్నారు. వారితో కలిసి పనిచేసామని చెప్పేసి అని చెప్పడానికి మేము ఇవాళ
ఇవాళ ఎంతో పెద్ద పెద్ద జాతీయ నాయకులకు ఏదో స్వాతంత్ర సమర యోధులకు తక్కువ కాకుండా గోపన్న కావచ్చు, రామన్న కావచ్చు, జితేందర్ రెడ్డి కావచ్చు, ఇవాళ మనం గొప్ప గొప్ప నాయకుల గురించి చెప్తున్నాం, వాళ్ళకంటే తక్కువ ఏం కాదని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళి అర్పిస్తున్నాను. శ్రీ ఉదయన్ జితేందర్ రెడ్డి గారు జైత్యాల ప్రాంతములో 1979 నుండి ఆయన అసూలు బాసే వరకు 1987 ఏప్రిల్ 9వ తేదీ వరకు జగిత్యాల ప్రాంతంలో ఆయన పేరు చెప్తేనే మంచికి మారుపేరు. ఆ రోజులలో సిరిసిల్ల, జగిత్యాల, కొరుట్ల ప్రాంతాలు తీవ్రమైన తీవ్రవాద ప్రాంతంలో మనది జగిత్యాల కొరుట్ల మెట్పెల్లి ఉండేటి, అలాగే సిరిసిల్ల ఉండేటి తీవ్రవాదులను, నక్సలైట్లను చుక్కలు చూపెట్టి వారు అసలు ఇక్కడ లేకుండా ప్రయత్నం చేసిన వ్యక్తి ఈ జితేందర్ రెడ్డి వారు. అతి చిన్న వయసులో 26 సంవత్సరాలకే వారు మన ప్రాంతం నుండి జగిత్యాలే కాకుండా ఢిల్లీ వరకు, శ్రీ ఉదిరెడ్డి జితేందర్ రెడ్డి గారి ఢిల్లీ బీజేపీ వరకు కూడా జితేందర్ రెడ్డి గారి పేరు వెళ్ళింది. ఆ రోజులలో అంతటి తీవ్రమైన కృషి చేశారు ఈ రోజు ఆనాడు ఆ రోజుల్లో ఏవీపీ నాయకుడు. ఈ రోజుల్లో మన జిల్లాలో అసలు భారతీయ జనతా పార్టీ బ్రతికుంది, భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ ఉంది అంటే కేవలం శ్రీ జితేందర్ రెడ్డి గారి ఒక చొరవల్నే. ఆ వ్యక్తి భౌతికంగా మనకు లేకపోయినా కానీ అతన్ని మన జిల్లా ప్రజలు, జిల్లాకు సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన వారు జితేందర్ రెడ్డి అంటే తెలియని వారు లేరు. వారి యొక్క 32వ వర్ధంతి సందర్భంగా ఆయనను ఈరోజు అతనితో చిరకాల చిన్ననాటి స్నేహితులమైన మేము ఇప్పటి వరకు కేవలం 10 మంది మిగిలి ఉన్నాం. చాలామందిని కూడా తీవ్రవాదులు చంపేశారు అతనితో తిరిగిన వాళ్ళను. అందులో దగ్గర వరకు కూడా వెళ్ళొచ్చిన వాళ్ళలో ఉన్నాం మేము కూడా. మా అదృష్టం లేక ఏదో ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం వచ్చింది కావచ్చు, మేము ఉన్నాం, అతి తక్కువ మిగిలి ఉన్నాం. అతన్ని ప్రతి సంవత్సరం ఈరోజు మేము జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ 9వ తేదీన ఏదో ఒక ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఉన్న మందిని అతన్ని గుర్తుంచుకోవడం కోసం మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోండి. ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జితేందర్ అన్న ఏబీపీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈ ప్రాంతంలో జాతీయవాద సిద్ధాంతాన్ని ఈ ప్రాంతంలో పెంపొందిస్తూ ఆ కాలంలోనే అంటే మా చిన్నప్పటి నుంచి ఆయన పేరు వింటూ ఆయన చూస్తూ మేము పెరిగాము. ఆయన 1987 ఏప్రిల్ 9వ ముష్కర చేతుల నక్సలైట్ల చేతుల ఆయన భరతమాత ఒడిలో అమరులయ్యారు. ఆయన నాటిన బీజం ఈరోజు భారతీయ జనతా పార్టీ రూపంలో ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది. ఆయన యొక్క ఆశయాలు మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామని ఆయన యొక్క సోదరుడు ముదిగండి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని పార్టీని అభివృద్ధి చెందే విధంగా మేమందరం కృషి చేస్తామని ఆయన ఆశయాలకు మేమందరము కట్టుబడి ఉంటామని ఈరోజు ఆయన వర్ధంతి 33వ వర్ధంతి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.